ఉదయం అలా ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిండా రక్త కళ్ళు నింపుదని రమ్ము అని ఈ శరాభాండము నాకు ఇప్పించినాడు. అంధకారమప్పుడే బ్రహ్మాండమందయము ఆవరించి కన్నులున్న వారి చుడ్డి వాణిని చేయుచున్నది కదా ఈ అంధకారము. Come on.
Oh,
ఏమి ఈ రుద్రభూమి మహిమ? ఈ రుద్రభూమిని నేను ఏమని వర్ణింతును? ఎందరి పద్య ప్రతాత్మల కన్నీటి ధారలతో నిండి ఉన్న ఈ రుద్రభూమిని నేను ఏమని పొగడగను? Okay.
కాదు కాదాలని అదే ఇంకా నా మంచి దగ్గరకు పోయినా దారి పొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చిన్నలోని కష్టాలను కూడా నేను ఇప్పుడు దీపంగా ఉపయోగించుకోలేదా? ఆహా, చక్రవర్తులకు సేవగాది నమ్మబడ్డు బంగారపు గరవీపికల కంటే నా ఇప్పటి నీతి స్థితికి ఈ కొరవే మిక్కిలి ఉచితమైనది. కాకునను ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు? అయ్యయ్యో, ఈ నిర్భాగ్యము హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తాలక్కడ దొరుకును కదా. రాజ్య వయోగమునకై దుఃఖింపను, రాజ్య వయోగమునకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించను ఘనంపన కథకు కథక తినేది దంబలనాయి చందాల దాస్యమునకు కూడా పరితపింపను. కాని చేపట్టిన దాది నన్నే పరమదైవంబగా భావించదు. నా మూలమున తనకంత లేసి కష్టములు సంభవించినను.
క్షమాగుణ సంపత్తి చే సహించుడయే కాక క్షమాగుణ సంపత్తి చే సహించుడయే కాక తల్లు ఒక్కరికి తగల మగుడని చంపనేనే సంతోషించు నాథ సత్య ప్రతిష్ఠమీజ కార్యములో సగౌరములగునని నాకు ఉత్సాహము కలిగించే నా సత్య దీక్షను కాపాడిన నా అర్ధాంగి లక్ష్మి చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేను భరించ దేవి సూర్యం పశ్య నీరానివాస సౌఖ్యం మేమయ్యనో అయ్యయ్యో సాధ్యమని నీ మధ్య బ్రతికి ఉండగా నీ వరాదివై ఒక్కడికి దైవ పాత్రురాలు కావలసి వచ్చిన కదా కుమార లోహిదోస్య మరణ నిన్ను నేను ఎన్నడ చూడగలను తండ్రి మరణ నిన్ను నేను ఎన్నడ చూడదు దాస దాసి జనముల చేతుల నుండి అడుగం పెట్టిన గణితుల దిగ్ఘారాపణ మంచిన నిన్నిటి నిష్టల దొంబల దాస్యములకు అప్పగించుతని కదా కరచన విప్పతుల కొడకడిగా తలంపులుగా వచ్చి కరచన విప్పతుల కొడకడిగా తలంపులుగా వచ్చి నా ధైర్యమున మరింత మాపుతున్నాడు ఆనాడు నా భార్యాపుత్రున కాలకోసినకి విక్రయించినప్పుడు ఆ పారుడు దాసి దాసే కదలమా తన తల్లిని నలించినాడని మా లోహితాశ్యుడు ఒరే మా అమ్మను ఎక్కడికి కొని బోధనపై అదరినాడని ఆ కాలకోసుడు నిర్ణయుడే పట్టి దురవస్థ నుండి సతీస్తులను తప్పింపలేకపోయింది నాకై కదా నాకై కదా రారాజుకి బిడ్డగా ఇల్లా ఇల్లాలి తిక్కుమాలు పన్ను గొప్పల దాకిరికి ఎత్తాయలాంట చిచ్చి కఠినాత్మ హరిశ్చంద్ర నీవు నిక్కమలు ఆఖ్యాతలకు చెల్లించవలసిన వాడు ఎంత వైపరీత్యము జరిగినది ఎంత వైపరీత్యము జరిగినది ఎప్పటికైనా శుభంలో రాకపోవు నాలవ ధైర్యములు కూడా అంతరించిపోయాయి బ్రతికినంత వరకు దేవిగా దాస్య దుఃఖములు నాకే కాటి కాపని ఉద్యోగం అవశ్యానుభోక్తమనే కదా అగటగట అగటగట మంద భాగ్యుడైన నా చిత్తమునకు శాంతి ఎప్పటిగా ఇంకా శాంతిగా వెయ్యమన్నది ఎక్కడి నుండి
దేవా దేనారవను శరణకు వచ్చి సంభవించున్నది. అది పరికంపగా సతీకంఠ స్వరము కాని ప్రసిద్ధ మాత్రము కాదు. ఎవరో పూజించుదాం కానీ